Hello, hi. Welcome to Creative Queens. ఈరోజు చూసారు కదా నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో మా నాన్నం చెప్తుంది. మీకు ఏమేం కావాలో ఐటమ్స్ ముందుగా రెడీ పెట్టుకోండి. దీనికి కావాల్సినవి ఫస్ట్ నిమ్మకాయలు, మిగిలిన నాన్నం చెప్తుంది. ఇంకేం కావాలి నాన్నమ్మ? నాన్నమ్మ కారం, ఇదిగో కారం, సాల్ట్, సాల్ట్ ఒకటి రెడీ పెట్టుకోండి. ఇంకా జీలకర్ర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇవన్నీ సమపాళంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? నిమ్మకాయలు కడగాల, ఆరబెట్టాలి. కడిగేసి ఆరబెట్టాలి నిమ్మకాయలు. చూడండి, దీంట్లో కలుపుతుంది. అయితే నాలుగు వచ్చేసాడు, నాలుగు ప్లేట్ ఇచ్చేసాయి. ప్లేట్లే వస్తాను. ఇది చూడండి, ఇట్లా కొయ్యాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఇవి నిమ్మకాయలు, కొన్ని ముక్కల కింద, కొన్ని ఏమో డైరెక్ట్గా కాయలు మనం దీంట్లో వేసుకున్నాము. నీడిల్స్తో హోల్ పెట్టాము అవి, ఆ నిమ్మకాయలు అవి. అండ్ అలాగే ఇదేమో జ్యూసు, ఒక 20 కాయలేమో జ్యూస్ అది. కొంచెం ఆల్రెడీ కింద వేసాము, మిగిలిన జ్యూస్ ఇప్పుడు దాంట్లో కలుపుతారనమాట. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కూడా మనం జ్యూస్ అంతా నిమ్మకాయలకు అన్నిటికీ వేసేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో చిన్న చిన్నగా ఇక్కలు ఉన్నా మనం ఏంటంటే తీసేసుకొని మనం రసం వేస్తాము. నిమ్మకాయలు అదేంటంటే ఇక్కలు ఉంటే మనకి కొంచెం అడ్డుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి అవి తీస్తాము. అవి ఉన్నా కూడా ఏం కాదు. సో చిన్న చిన్న ఉన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. మనం ఇలాగ మిక్సీలో వేయం కదా. సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సాల్ట్ యాడ్ చేద్దాం ఇప్పుడు, చూద్దాము అసలు మనకి ఎంత పడుతుందో. ఇప్పుడు ఎంత పడుతుంది అంటే ఇక్కడ 1 గ్లాస్ అండ్ 1 ఫుల్ గ్లాస్, ఒక 1/2 గ్లాస్ పడుతుంది అన్నమాట. మెజర్మెంట్ చూపిస్తాం చూడండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంత గ్లాస్ అన్నమాట టీ గ్లాస్. మీకు అక్కడ మెజర్మెంట్ చూస్తున్నారు కదా, ఇంతవరకు ఉంటుంది. సో ఇక్కడ మెజర్మెంట్ చూసుకున్నారు కదా. ఇది ఒక 1/2 గ్లాస్ ఉంటుంది అన్నమాట, టీ గ్లాస్ చెప్పాం కదా. ఈ మెజరింగ్ మీరు ఇలా తీసుకుంటే దీంట్లో ఒక 1/2 గ్లాస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఏంటంటే లాస్ట్లో మనం టేస్ట్ చూసుకున్న తర్వాత మనకి కొంచెం పుల్లగా ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడైతే ఇది మనం యాడ్ చేసేసుకున్నాం సాల్ట్ అంతా. అంతేనా? ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి చూద్దాం. సో ఇక్కడ మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు కూడా యాడ్ చేస్తామన్నమాట ఈ పికిల్లో. సో 1 స్పూన్ అయితే సరిపోతుంది పసుపు.
యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ చూసారు కదా ఇక్కడ ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి నిమ్మకాయలకి ఉప్పు అనేది బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు అనేది మొత్తం బాగా కలిసిపోతుంది దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటిని డైరెక్ట్గా ఎండబెట్టకూడదు అన్నారు. ఎండబెట్టకుండా మనం 3 రోజులు అలానే పెట్టుకోవాలి. 3 డేస్ మనం అలాగే ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా మనం 3 డేస్ కదా, ప్రతిరోజు కూడా దాన్ని మనం షేక్ చేస్తూ ఉండాలి. సో అలా మనం 3 డేస్ ఉంచుకోవాలి. మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఒక ప్లాస్టిక్ పేపర్ మీద మనం దీన్ని 3rd డే ఏం చేయాలంటే ఎండబెట్టుకోవాలి బాగా. 3 రోజుల తర్వాత అయితే మనం వీటిని ఎండబెట్టాలని చెప్పారు. అండ్ ఎండబెట్టిన తర్వాత మనకి పేస్ట్ ఉంది కదా, ఇలా తయారైపోతుంది అనమాట మనకి ఆఫ్టర్ 3 డేస్. 3 డేస్ తర్వాత ఏంటంటే మనకి పేస్ట్ అనేది అలా అవుతుంది. అప్పటికప్పుడు పెట్టేసుకోవడానికి కాకుండా అప్పటికప్పుడు మనకి ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లోంచి మనం పెట్టుకోవచ్చు అనమాట. మన దగ్గర అవైలబుల్గా కారం నూనె అన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం చేసుకోవచ్చు అన్నమాట ఆ పేస్ట్తో. సో ఇలా దీన్ని 3 డేస్ ఉంచుకోవాలి. సో దీంట్లో రసం సపరేట్గా పెట్టుకోవాలి. అండ్ నిమ్మకాయలు వచ్చేసి ఒక పేపర్ మీద కానీ ఏదన్నా ఒక ప్లేట్ లాంటి కంటైనర్లో మనం తీసుకొని పేపర్ ప్లేట్లో మనం అలా ఎండబెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇవి మనం జ్యూస్ తీసిన తర్వాత మిగిలిపోయిన నిమ్మకాయ ఇవి తొక్కలు అన్నమాట. సో వీటిని కూడా ఏంటంటే మనం ఎండలో పెట్టుకొని మనం నలుగు పిండి పెట్టుకుంటాం కదా, సో దాంట్లో పౌడర్ కింద దీన్ని చేసుకొని దాంట్లో కలుపుకుంటే ఏంటంటే స్కిన్ అది మంచి గ్లో ఉంటుందంట. సో ఇవి కూడా మనం పడేయకుండా మనం ఎండబెట్టుకుంటే మనకి 4 పిండిలో కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3 రోజులు అలా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇదిగో మనకి ఇలా పేస్ట్ ఉంటుంది, ఇలా అయిపోతుంది అన్నమాట. అయిన తర్వాత మనం దీన్ని నిలువ పచ్చడి కింద ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎన్ని నిమ్మకాయలు అన్నది? రసం అది మొత్తం ఆ డబ్బా 50 కాయలు. 50 కాయలు అయితే మీకు ఇంత ఇంత క్వాంటిటీ వస్తుంది. ఇంకా ఏం కావాలి ఇప్పుడు? కారం కావాలి. కారం రాసేమ్మ తెచ్చే గట్టిగా మెత్తగా అయిపోయినాయా? అయ్యో మెత్తగా అయిపోతే 3 రోజులేనా? 3 రోజులు మళ్ళీ నీ రోజు ఓట్ల వేసి అక్కడ చూసి రోజు ఓట్ల వేసి అదే రసం వేసి తీసి రసం కూడా కొలతలేదా? ఇప్పుడు ఈ 50 నిమ్మకాయలు సగం తీసుకున్నావు అంటే ఒక 25 నిమ్మకాయలకి ఇంత 25 నిమ్మకాయలకి ఈ కారం ఈ గ్లాస్ కారం గ్లాసు చిన్న గ్లాస్ మీరు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ సైజ్ తీసుకోండి. ఆ సైజ్ తీసుకున్నా ఒక గ్లాస్ సరిపోద్దా? 2 గ్లాసులు కొంచెం ఇంత సరిపోద్దా? అంటే గ్లాస్ కొంచెం ఆ గ్లాస్లో హాఫ్ కారం అంటే చిన్న చిన్న బాగా రెండు చెంచాలు కారం అది జీలకర్ర జీలకర్ర 2 స్పూన్స్ అది వెల్లుల్లి ఎన్ని కొట్టాలి? ఎన్ని చేతులు కొట్టాలి? 2 ఇవా ఇవి సరిపోతాయా? అమ్మా 3 ఇంకొచ్చేనా?
పచ్చి నూనె, పచ్చి నూనె కలపాలి. ఈ నూనె పచ్చి నూనె కలపాలి. వేసేదేమన్నాక జీలకర్ర యాభై కాయలకి అర కేజీ నూనె ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చ కింద దంచుకోవాలి. ఏదన్నా చిన్న మిక్సీలో వేయొద్దు, మామూలుగా చిన్నగా మనం పచ్చపచ్చగా ఉండాలి అనమాట, మొత్తం పేస్ట్ అయిపోద్దు. ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇవి రెండు వెల్లుల్లిపాయలు మనకి ఇటువంటివి రెండు ఫుల్గా తీసుకోవాలి. సో ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మొత్తం ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయేలాగా ఇక్కడ కలుపుకోవాలి. ఉప్పు వేసారా? ఉప్పు ముక్కలు వేసి స్మెల్ అయితే చాలా బాగుంది. వెల్లుల్లి వేసిన తర్వాత మీకు స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా మీరు పల్లీల నూనె వేసుకోవాలి, వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి. బాగుంది. కొంచెం ఉప్పు పట్టు కొల్లా చాలు పెద్ద అంటే కారం వేసాం పొడి లేదు అసలు కారం కారం తగ్గింది అప్పుడు ఆల్రెడీ ముక్కలు అనబెట్టేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కదా, చాలా వరకు చాలు లేదంటే కొంచెం యాడ్ చేసుకుందాం. బాగా కొంచెం పిల్లగా ఉందని చెప్పి బయట సాల్ట్. ఈ పికల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రైస్లో కలిపి పెడతారు అన్నమాట. నార్మల్గా ఏ పికల్స్ చేసినా కానీ నార్మల్గా లాస్ట్లో రైస్ పెట్టి పెడతారు, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత తర్వాత మనం మర్చిపోయాం ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ లాస్ట్లో కలుపుకుని తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ బాగా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. మూడు గ్లాసులు వేసినట్టు అప్పుడు ఆయిల్ రెండు గ్లాసుల ఆ చిన్న గ్లాసులో మూడు గ్లాసుల త్రీ గ్లాసెస్ అయితే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ఆయిల్. నిమ్మకాయలు 50 అయితే హాఫ్ కేజీ ఆయిల్. ఇప్పుడు 25 తీసుకున్నాం కదా, అంటే కారం వచ్చి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ యాడ్ చేసాం ఫైనల్గా. ఇవి ఇవి రెండు ఎల్లుల్లిపాయలు. కారం వచ్చి మంచిగా రెడ్గా ఉంటే పికల్ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు కారం వచ్చి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాము. పచ్చళ్ళకి అయితే ఇది బాగుంటుంది, చాలా రెడ్డిష్ కలర్ అమ్మా. అయిపోయిందా అమ్మా? అయిపోయిందా? అయిపోయిందా? చెప్పు. చూడండి పికల్ ఎంత ఎర్రగా ఉందో. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను రైస్ తీసుకొస్తాను, అందరూ ట్రై చేయండి ఇలాగా ఈ రెసిపీని, చాలా బాగుంది. చూసారు కదా వేడిగా ఉన్న రైస్లో పికల్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకోసం రైస్ తీసుకొచ్చాను.
మీరు లాస్ట్లో మొత్తం పికిల్ అంతా అయిపోయిన తర్వాత తిన్నప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత తర్వాత మీరు తిన్న తినకపోయినా ఆ టైంలో మాత్రం అలా కట్టించుకోండి, చాలా బాగుంది. లెమన్ పికల్ అయితే చాలా బాగుంటుంది, మనకి మధ్యాహ్నంలో కూడా మనకి మంచి కాంబినేషన్ అనమాట. లెమన్ పికల్ స్మెల్ వస్తుంది, త్వరగా అన్నం అరిగిపోతుంది అంట మధ్యగడ్డలో తింటే పెట్టి. చాలా మంది చేదుగా ఉంటుంది అనుకుంటారు, అది ముక్కలు నానం పెట్టడంలో చేదు వస్తుందా? మామూలుగా రాదు, రాదు చేదు రాదు. ఇలాగెలా కుడికి అప్పుడే బాగా ఎండబెడితే మనకి చేదు కూడా ఏం రాసుకోవాలి, పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. లెమన్ పికల్ ఏ సీజన్ లో అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు. 50 కాయలు అయితే 15 కాయలు రసం తీసుకోవాలి. 50 కాయల్లో 15 కాయలు మీరు రసం తీసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు దాంట్లో మీరు ముందు చూస్తారు. చాలా బాగుంది, నాకు పట్టదు నాకు కదా అప్పుడు పెట్టించుకున్నాను ఒకసారి. వేడన్నంలో అయితే చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు అర్థమైంది కదా ప్రాసెస్ అంతా? సో అందరూ ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ప్రాసెస్ ఒకసారి, క్వాంటిటీ ఎంత ఏంటి అనేది డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాం. అక్కడ కూడా చూసి ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా అర్థం కాకపోతే అక్కడ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నూనె కూడా ఖచ్చితంగా మీరు సన్ఫ్లవర్ ఆయిల్స్ యూజ్ చేయొద్దు. పల్లీ నూనె అయితేనే మీకు పచ్చడికి ఎంత టేస్ట్ వస్తుంది, ఏదో అంటే రాదు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్స్ యూజ్ చేయొద్దు. గానుగు నూనె అన్నా కూడా మీకు ఓకే. పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పల్లీల నూనె కానీ గానుగు నూనె కానీ యూజ్ చేసుకుంటే మీకు మంచి స్మెల్ వచ్చి బాగుంటాయి పచ్చళ్ళు. బాయ్ ఫర్ నౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నమస్తే, బాయ్ చెప్పు. బాయ్.